మన ధ్యానాంశం ఏంటంటే మారు మనస్సు పొందుడి. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమయ్యున్నది, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. మారు మనసు పొంది, మారు మనస్సు పొంది, సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. గలిలయకు వచ్చెను. మారు మనస్సు అంటే మన మనస్సును మార్చుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనస్సును మార్చుకోవాలి అంటే రెండు మనస్సులు ఉండాలి, అంతే కదా. మీరు మార్చుకోండి అంటే ఒకటి వదిలిపెట్టండి, ఇంకొకటి కలిగి ఉండండి అని అర్థాన్ని ఇస్తోంది. మారు మనస్సు పొందండి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తోంది, మనిషి రెండు విధములైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ 8:5-6 ఆయన రెండు మనస్సులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేంటంటే శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభువులు వారు ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషి కూడా మారు మనస్సు పొందాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే రెండు విధములైనటువంటి మనస్సులు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైనటువంటి మనస్సు, రెండవది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. మీరు దేవుణ్ణి నమ్మాలన్నా, దేవుని రక్షణను పొందుకోవాలన్నా, దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మానవుని కొరకు ఆయన అనుగ్రహించాలనుకుంటున్నటువంటి దీవెన ఆశీర్వాదాలు ఒక మనిషి పొందుకోవాలన్నా ఆ మనిషి శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును పొందుకోవాలి. ఎందుకు శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనం పొందుకోవాలంటే ఆయన అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 8:5-6 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నొత్తురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నొత్తురు. చూడండి, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. రెండు మనస్సులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా రాయిస్తూ ఉన్నాడు. ఎందుకు శరీరానుసారమైనటువంటి మనస్సును మనిషి విడిచిపెట్టాలంటే శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని కలుగజేస్తుంది. ఒకవేళ మనిషి లోక సంబంధమైనటువంటి పాప భోగాలను బట్టి ఆనందించి సంతోషించాలని శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటే ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు ఆ మనిషిని మరణమునకు నడిపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు మీరు మారు మనస్సు పొందాలి. శరీరానుసారమైనటువంటి మనస్సును మీరు విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు జీవమును సమాధానమును కలుగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైనటువంటి ఏ పాప భోగాలు కూడా మనిషికి జీవాన్ని కలిగించలేవు, మనిషికి సమాధానాన్ని కలిగించలేవు. ఎందుకు ఈ లోకంలో మనిషి కష్టపడుతున్నాడో మీకు తెలుసా? మనిషి అనేక కారణాలు చెప్పొచ్చు. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే ఒక మనిషి నాకు ఒక మంచి ఉద్యోగం రావాలని, ఇంకొక మనిషి నేను ఎక్కువ డబ్బు సంపాదించాలని, ఇంకొక మనిషి నేను ఒక చక్కటి కుటుంబాన్ని కలిగి ఉండాలని మనిషి 100 కారణాలు చెప్పొచ్చు. కానీ ఆ యొక్క అన్ని కారణముల వెనుక ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషి సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు మనిషి డబ్బు సంపాదిస్తున్నాడో తెలుసా? డబ్బులో మనిషికి సమాధానం ఉందని భ్రమపడుతూ ఉన్నాడు. ఎందుకు మనిషి త్రాగుడికి బానిస అయిపోయాడు? ఎందుకు మనిషి లోక సంబంధమైనటువంటి పాప భోగాలను బట్టి ఆనందించాలనుకుంటున్నాడంటే దాని వెనుక ఏదైనా ఒక సమాధానం ఉందేమో అని.
ప్రియమైన ట్వంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని స్వరాన్ని వింటున్నటువంటి ప్రియమైన వారలారా, ఒకవేళ నీ జీవితంలో జీవము కొరకు సమాధానము కొరకు శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి నీవు ఎంత ప్రయత్నించినా ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు నీకు మరణాన్నే తీసుకుని వస్తుంది, కానీ నీకు జీవమును గాని సమాధానమును గాని తీసుకొని రానే రాదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందాలి. శరీరానుసారమైనటువంటి మనస్సును మీరు విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలి. ఈ రాత్రి ఒకవేళ నీకు ఒక ప్రశ్న రావచ్చు, ఆ శరీరానుసారమైనటువంటి మనస్సును నేను ఎలా విడిచిపెట్టగలను, ఆత్మానుసారమైనటువంటి మనస్సును నేను ఎలా పొందుకోగలను, అయ్యో నా జీవితంలో ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నేను ఎంతగా అయితే పాపము చేయకూడదని ప్రయత్నం చేస్తున్నానో అంతగా పాపం చేస్తూ ఉన్నాను, ఎంతగా నా జీవితంలో చెడు వ్యసనాలకు లోను కాకుండా విడిపించబడాలని ప్రయత్నం చేస్తున్నానో అంతగా మరింతగా వాటికి నేను దాసునిగా చేయబడుతూ ఉన్నాను అన్నటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావేమో. ఏంటి దీనికి విరుగుడు, ఎలా నేను మారు మనస్సును పొందుకుంటాను అని ప్రశ్నిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తోంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయును. హల్లెలూయా. ఆ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అన్నటువంటిది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మీకు కలుగ చేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో ఇలాంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండలేదేమో, రక్షణార్థమైనటువంటి మారు మనస్సును ఇంకా పొందుకోలేనటువంటి స్థితిలోని ఉన్నావేమో, అందుకే ఇంకా నీ జీవితంలో శరీరానుసారమైనటువంటి మనస్సునే కలిగి ఉన్నావు, అందుకే ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాల్ని బట్టి నీవు సంతోషించాలని ఆనందించాలని జీవమును పొందుకోవాలని సమాధానమును కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. అయితే దేవుని హెచ్చరిస్తున్నాడు ఏంటిదంటే, ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మరణమునకు నిన్ను నడిపిస్తుంది, కాబట్టి నీ మనస్సును నీవు మార్చుకోవాలి, నీవు మారు మనస్సును పొందాలి, ఆత్మానుసారమైన మనస్సును నీవు పొందుకోవాలి. ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సును నీవు పొందుకోవాలంటే, అనగా నీవు మారు మనస్సును పొందుకోవాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీకు కలగాలి. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీకు కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిని, అయ్యో ఇంత వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నీవు ఏడుస్తావో, కన్నీరు కారుస్తావో, దుఃఖిస్తావో, అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును నీకు కలుగజేస్తోంది. ఉందా ఈ అనుభవం నీ జీవితంలో? దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చావా? నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపమును ఉందావా? నీ శరీరానుసారమైనటువంటి మనస్సు ఎంత మరణకరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపించిందో గుర్తించావా? దేవుని వాక్యము సెలవిస్తోంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, దుఃఖమే కాని ఇది దుఃఖము కా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేస్తుంది. ఒక వ్యక్తి నూతన జన్మను పొందుకున్నాడా లేదా అన్నదానికి ఒక ఆనవాలు ఏంటో తెలుసా? ఒక శిశువు ఈ యొక్క భూమి మీద జన్మించినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తాడా నవ్వుతాడా చెప్పండి, కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఏడుస్తాడా నవ్వుతాడా? ఏడుస్తాడా. ఒకవేళ ఏడవకపోతే డాక్టరో నర్సో ఏం చేస్తారు? కొడతారా? గిల్లతారా? ఏడిపించాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఆ బిడ్డ బ్రతకాలి అంటే, ఆ బిడ్డ జీవముతో అలానే ఉండాలి అంటే పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఏడవాలి. అలానే కామ్గా ఉండిపోతే ఆ బిడ్డ చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ బిడ్డకు ఇంకా ఊపిరి సరిగా అందడము లేదు.
మరణకరమైనటువంటి స్థితిలో ఆ బిడ్డ ఉన్నాడు అని ఆ బిడ్డను ఏడ్పించడానికి ప్రయత్నం చేస్తాం. నీవు ఆత్మీయంగా జన్మించావా లేదా అన్నదానికి కూడా అదే ఆనవాలు. నీవు మారు మనసు పొందావా లేదా అని తెలుసుకోవడానికి నీవు దేవుని సన్నిధిలో కూర్చొని నీ పాపాన్ని బట్టి ఏడ్చావా లేదా. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఏడవకుండా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జన్మను ఇంకా నీవు పొందుకోలేదు. అందుకే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉనికి లేదు. ఒక శిశువు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ బిడ్డను మనం ఏడిపిస్తాం. ఎందుకో తెలుసా? మనము సంతోషించడానికి, అవునా కదా? ఆ బిడ్డ ఏడిస్తే తల్లి నవ్వుతుంది, సంతోషిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అదే సెలవిస్తుంది. ఒక పాపి తన పాపాన్ని బట్టి కన్నీరు కార్చి దుఃఖించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమునుంది, కన్నీటితో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన మొరపెట్టగలిగితే, మారు మనసు పొందితే పరలోకమందున్నటువంటి దేవదూతలు సంతోషిస్తారు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. కాబట్టి మీ జీవితాల్లో కూడా పరలోకమందున్నటువంటి దేవదూతలు సంతోషించాలంటే, మీరు మారు మనస్సును పొందాలంటే, శరీరానుసారమైనటువంటి ఆ యొక్క మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మీరు పొందుకోవాలంటే, దేవుడు మీకు ఇచ్చేటువంటి జీవమును సమాధానమును మీ జీవితాల్లో మీరు పొందుకోవాలంటే మీరేం చేయాలంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును పొందుకోవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును దయచేస్తుంది. ఇది యేసు ప్రభువుని గురించి తెలియనటువంటి వారికి యేసు ప్రభువుని ఇంకా సొంత రక్షకునిగా ప్రభువునిగా అంగీకరించినటువంటి వారికి. ఒకవేళ నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, మందిరానికి వెళ్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా నా జీవితంలో ఎందుకో ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగించేటువంటి ఆ జీవము కానివ్వండి, ఆ యొక్క సమాధానము కానీ లేదు అన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రకటన గ్రంథంలో దేవుడు 7 సంఘాలకు ఆయన కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఆ 7 సంఘాలలో దేవుడు 5 సంఘములతో మీరు మారు మనసు పొందాలి అని హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ సంఘాలు దేవుని రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకోలేదని కాదు, వీరి జీవితాల్లో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును పొందుకున్నటువంటి వారే, రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకున్నటువంటి వారే ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి వారు. శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును ధరించుకున్నటువంటి వారి అయితే వీరి జీవితాలలో కొంతకాలము తర్వాత ఆత్మానుసారమైనటువంటి మనస్సును విడిచిపెట్టినటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి క్లుప్తంగా ఆ యొక్క హెచ్చరికలను మన జీవితాలకు కూడా అన్వయింప చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:4-5 వచనాలు మనం చదువుకుందాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నేను నీ మీద ఒక తప్పు మోపాలస్యం ఉంది, నీవు ఒక విషయంలో మారు మనస్సు పొందాల్సి ఉంది. ఏంటిదంటే, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివే. నీ జీవితంలో వదిలిపెట్టకూడనటువంటి దానిని ఒకవేళ వదిలిపెట్టి ఉంటే ఈ రాత్రి నీవు మారు మనస్సు పొందాలి.
ఎఫెసులో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థులు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి మొదటి ప్రేమను వదిలిపెట్టేశారు. నీ జీవితంలో కూడా రక్షణార్థమైన మారు మనస్సును పొందినటువంటి ప్రారంభ దినాల్లో దేవుడంటే ఎంతో ఆశ, దేవుడంటే ఎంతో ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంతో సంతోషం. అయితే రాను రాను దేవుని మందిరానికి రావడం మానివేశావు, ప్రార్థన చేయడం నిలిపివేశావు, బైబిల్ చదవడం వదిలివేశావు. అందుకే దేవుడు ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు నా పట్ల ఉన్నటువంటి మొదటి ప్రేమను నీ వదిలిపెట్టావు, కాబట్టి నీవు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకము చేసుకో, మారు మనస్సు పొందు. ప్రియ సంఘమా, రాత్రి ఏ స్థితిలో నీవు పడిపోయావు? ఎక్కడ దేవుని వాక్యాన్ని వదిలిపెట్టావు నీ జీవితంలో? ఎక్కడ ప్రార్థించడం నీవు మానివేశావు? నీవు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా నీవు మారు మనస్సు పొందాలి. ఒకవేళ నీ జీవితంలో అట్టి మారు మనసును పొందుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, తిరిగి నేను నీకు జీవమును సమాధానమును అనుగ్రహిస్తాను. కాబట్టి రాత్రి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాల్లో మారు మనస్సు విషయమై పరిశీలన చేసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే, ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో విడిచిపెట్టకూడనటువంటిది ఏదైనా విడిచిపెట్టామా, వదిలిపెట్టకూడనటువంటిది ఏదైనా మనం వదిలిపెట్టామా, దేవుని వాక్యాన్ని చదవడం వదిలిపెట్టామా, ప్రార్థించడం మనం వదిలిపెట్టామా, దేవుని మందిరానికి వెళ్ళే విషయాన్ని వదిలిపెట్టామా, ఏ ఆత్మ సంబంధమైన విషయాన్ని నీవు వదిలిపెట్టావు, ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు? జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మారు మనస్సు నీవు పొందగలిగితే, అనగా ఈ రాత్రి దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో పొడితే, అయ్యో అవును ప్రభువా నేను నీ మందిరానికి రావడం మానివేశాను, బైబిల్ని చదవడం నిలిపివేశాను, ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టాను, అయినా నన్ను క్షమించు అని నీవు కన్నీరు కారిస్తే నీకు తిరిగి మారు మనసు పొందేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా పెర్గములో ఉన్నటువంటి సంఘము, ప్రకటన గ్రంథం 2:14-16 ఆయనను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేలీలకు ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు, కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. దేవుడు రెండవదిగా ఆ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు మారు మనస్సు పొందాలి, ఎందుకంటే నీలో కొన్ని చేయకూడనటువంటి పనులు చేస్తున్నటువంటి స్థితి నాకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం అంటూ ఉంది, బాలాకునకు నేర్పిన బిలాము బోధ, నికోలాయితుల బోధ నీలో ఉంటుంది. ఏంటిది ఈ బోధ అంటే, చేయకూడనటువంటిది చేయమని చెప్పేటువంటి బోధ. బాలాకు రాజు బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలీయులు ఎప్పుడూ మా మీద విజయాన్నే పొందుతూ ఉన్నా, కాబట్టి నీవు వారిని శపించాలి. ఏమనంటే, వీరు ఇక విజయము పొందకూడదు, మా దేశం మీద మా రాజ్యం మీద ఈ యొక్క ఇజ్రాయేలీయులకు విజయము పొందలేకూడదని నీవు శపించాలని ఈ యొక్క రాజు బిలాము దగ్గరికి వర్తమానం పంపించాడు. ఈ బిలాము ప్రార్థన చేశాడు, దేవుడు అలా చేయడానికి వీలు లేదన్నాడు, దేవుడు వీలు లేదన్నా మరలా వెళ్ళాడు శపించడానికి ముందుకు. అప్పుడు దేవుడు గాడిద ద్వారా అడ్డుకొని శపించకుండా ఆయన నిలిపివేశాడు. అయితే ఈ బిలాము ఆ యొక్క బాలాకు రాజుకు ఏమి నేర్పించాడో తెలుసా,
దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారము చేయడానికి ప్రేరేపించబడినట్లుగా ఆ యొక్క రాజుకు వర్తమానం ఇచ్చాడు. ఆ యొక్క రాజు ఇశ్రాయేలీయుల మధ్యలోనికి కొంతమంది వ్యభిచారులను పంపించాడు. వారిని చూచి ఇశ్రాయేలీయులు వ్యభిచారులయ్యారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి హేయమైనటువంటి క్రియలు చేశారు, చేయకూడనటువంటి పనులు వారు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, సంగమా నీవు మారు మనస్సు పొందాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యము చేయకూడదని చెప్తున్నటువంటి విషయాలు నీవు చేస్తూ ఉంటే నీవు మారు మనస్సు పొందాల్సినటువంటి అవసరం ఉంది. భ్రమపడద్దు, యేసు ప్రభువుని అంగీకరించాను కాబట్టి ఇక నాకు మారు మనసు అవసరం లేదని పొరపాటు పడద్దు. మంచిది, మారు మనసు పొందావు. అయితే ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ చేయకూడనటువంటి పనులు నీవు చేస్తూ ఉంటే, యేసు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఇంకా సిగరెట్ నీవు కాలుస్తూ ఉంటే, ఇంకా త్రాగుడుకు నీవు బానిసగా అయిపోయి ఉంటే, ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు నీ నోట వస్తూ ఉంటే, చూడకూడనటువంటి దృశ్యాలు ఇంకా నీ జీవితంలో నీవు చూస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు నీవు మారు మనసు పొందాలి. మూడవదిగా మనం చూసినట్లయితే తుయతైరాలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోనే 2:20-21 మనం చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతుని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. తన భార్య ప్రేరేపణ చేత తన్ను తాను అమ్ముకొనినటువంటి ఆహాబు వంటి భ్రష్టుడు ఒకడైనను లేడని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ యొక్క ఆహాబు రాజు ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ యొక్క యజబేల్ అనేటువంటి స్త్రీ ఆహాబు రాజును ప్రేరేపిస్తూ వచ్చింది, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి ప్రేరేపించింది, దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని తెంచి వేసుకునేటట్లుగా ఆయన్ను ప్రేరేపించింది. దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీయులను, దేవుని ప్రజలైనటువంటి వారిని దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా నడిపించడానికి ఈ యొక్క యజబేల్ అనేటువంటి ఆహాబు భార్య ఆయన్ను ప్రేరేపించింది. ఈ రాత్రి నీ జీవితంలో దేని చేత నీవు ప్రేరేపించబడుతున్నావు? నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచివేయడానికి ఏది నిన్ను ప్రేరేపిస్తూ ఉంది? ఈ లోక సంబంధమైనటువంటి సహవాసాలు, లోక సంబంధమైనటువంటి స్నేహం ఒకవేళ దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలు, సహవాసాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒకవేళ ప్రేరేపిస్తూ ఉంటే, దేవుడు నీతో అంటున్నాడు నీవు మారు మనసు పొందాలి. చాలామంది యవనస్తులు వారి జీవితాలలో వారి మొబైల్ ఫోన్స్ వారిని ప్రేరేపిస్తూ ఉన్నాయి, వారి లోక సంబంధమైనటువంటి స్నేహాలు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి చెడు స్నేహాలు అనేక మంది యవన బిడ్డ ఆత్మీయ జీవితాలను నాశనం చేశాయి. కారణం ఏంటంటే వారు వాటి చేత ప్రేరేపించబడ్డారు. ఒక దేవుని బిడ్డగా నీ జీవితము ఈ దేవుని పరిశుద్ధ వాక్యము చేత ప్రేరేపించబడాలి. హల్లెలూయా. ఇక ఏది నిన్ను ప్రేరేపించడానికి వీలులే? ఈ లోక సంబంధమైన ఆకర్షణలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏ పాపపు ఆకర్షణ నిన్ను ఆకర్షించడానికి వీలులే, నిన్ను ప్రేరేపించడానికి వీలులే. ఎందుకంటే ఒకవేళ వాటి చేత నీవు ప్రేరేపించబడితే దేవుడు అంటున్నాడు నాకు వ్యతిరేకమైనటువంటి పనులు నీవు చేస్తున్నావు, కాబట్టి మారు మనస్సు నీవు పొందాలి. మొదటి సంఘము ఎఫెసు సంఘం అయితే దేన్నైతే వదిలిపెట్టకూడదో దాన్ని వదిలిపెట్టింది.
రెండవ సంఘము పెర్గములో ఉన్నటువంటి సంఘస్థులు వీరేం చేస్తున్నారంటే వారు చేయకూడనటువంటి వాటిని చేస్తున్నారు. ఇక్కడ మూడవదిగా తుయతైరలో ఉన్నటువంటి సంఘము ఏం చేస్తుందంటే వారు వేటినైతే వారి దగ్గర ఉంచుకోకూడదో వాటిని ఉంచుకుంటూ ఉన్నారు. చాలామంది ఆత్మీయ జీవితాలు ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నాయో తెలుసా? వారి జీవితాల్లో ఉంచుకోనకూడనటువంటి విషయాలను ఉంచుకుంటూ ఉన్నారు. సినిమాలు, ఇలోక సంబంధమైనటువంటి దృశ్యాలు, ఇలోక సంబంధమైనటువంటి స్నేహాలను వారు కలిగి ఉన్నారు. అందుకే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి. అందుకే దేవుడు మారు మనసు పొందితే ఆయన ఇస్తానని చెప్తున్నటువంటి జీవము, సమాధానము వారి జీవితాల్లో లేదు. నీ మొబైల్ ఫోన్లో చెడు దృశ్యాల్ని పెట్టుకుంటే ఖచ్చితంగా చూస్తావు. ఈ లోకంతో నీవు స్నేహాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా లోకంతో కలిసిపోతావు. ఎందుకంటే లోక స్నేహం దేవునితో వైరం అని వాక్యం చెప్పడం లేదా? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందని వాక్యము సెలవించడం లేదా? కాబట్టి నీ జీవితంలో పొరపాటు పడుతున్నావు, మారు మనస్సు పొందు. నాలుగవదిగా దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, నీవు మారు మనసు పొందాలంటే, నీ ఆత్మీయ జీవితంలో తిరిగి ఆత్మానుసారమైన మనస్సును పొందుకోవాలంటే, ఇక శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టాలంటే, నీవు ఎలా మారు మనసు పొందాలంటే సార్దిస్సులో ఉన్న సంఘముతో దేవుడు అంచున్నాడు. ప్రకటన గ్రంథం 3:3 మనం చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. హల్లెలూయా. నీవు ఎలా మారు మనసు పొందాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని గైకొంటూ మారు మనసు పొందాలి. ఎందుకు నీ జీవితంలో వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టినా ఇంకా మారు మనసు పొందాలా అన్నటువంటి అవగాహన లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో చేయకూడనివి చేస్తున్నా, మారు మనసు పొందాలా అన్నటువంటి ఆలోచన కలగలేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఉంచుకోనటువంటివి ఇంకా ఉంచుకుంటూ ఉన్నా, అయ్యో నేను మారు మనసు పొందాలే అన్నటువంటి చింత కలగలేదో నీకు తెలుసా? నీవు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవడం మానివేశా. ఎప్పుడైతే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు గైకొంటావో, దీన్ని జ్ఞాపకము చేసుకుంటావో, అప్పుడు నీవు మారు మనస్సు పొందుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ప్రతిరోజు వారి జీవితాల్లో నిద్రలేచిన వెంటనే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రతి విశ్వాసి చదవగలిగితే నీకు తెలియజేస్తుంది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం, నీవు శరీరానుసారమైన మనస్సును కలిగి ఉన్నావా, ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నావా. ఈ దేవుని వాక్యాన్ని నీవు గైకొంటే, ప్రతిరోజు ఉదయం ఈ దేవుని వాక్యాన్ని నీవు జ్ఞాపకము చేసుకోగలిగితే ఇది తెలియజేస్తుంది నీవు ఏ వదిలిపెట్టకూడనటువంటి విషయాన్ని వదిలిపెట్టేశావో. ఇది తెలియజేస్తుంది నీకు ఏ చేయకూడనటువంటి పనిని కానీ జీవితంలో చేస్తూ ఉన్నావో. ఇది తెలియజేస్తుంది ఏది ఉంచుకొనకూడదో, ఇంకా దాన్ని నీ దగ్గర ఉంచుకున్నావో, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీకు తెలియజేస్తుంది. ఎందుకు చాలామంది ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నారంటే, దేవుడు ఈ సంఘముతో అంటున్నాడు, సాధ్యస్సులో ఉన్నటువంటి సంఘముతో, ఇదిగో జీవించుచున్నావు అన్నటువంటి పేరు మాత్రమే నీకు ఉంది, వాస్తవానికి చెప్పాలంటే నీవు చచ్చిన దానవు. చాలామంది విశ్వాసులు వారు ఆత్మీయ జీవితంలో చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. పేరుకే క్రైస్తవులు, పేరుకు సంఘానికి వస్తూ ఉన్నారు, ఏదో బైబుల్ చదవాలంటే క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదివేస్తూ ఉన్నారు. నీవు జీవించుచున్నానని భ్రమపడుతూ ఉన్నావు, అయినా నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. కారణం ఏంటంటే నీవు చదవాల్సినంతగా బైబుల్ చదవడం లేదు, ప్రార్థించాల్సినంతగా ప్రార్థన చేయడం లేదు. దేవుని మందిరానికి ఎంత ఆశ ఆసక్తితో రావాలో అంత ఆశ ఆసక్తితో రావడం లేదు. చచ్చిన స్థితిలో ఉన్నావు. మారు మనసు పొందడానికి నీకు అవగాహన కలగడం లేదు. నీ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని తెలుసుకోలేకుండా ఉన్నావు. ఎందుకంటే అంధకారంలో ఉన్నావు. ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యాన్ని, ఆ వెలుగును నీవు చూడగలిగితే ఎంత అంధకార మయములో నీవు చిక్కుకున్నావో ఇది నీకు తెలియజేస్తుంది. అప్పుడు నీవు పశ్చాత్తాపడతావు, అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు కలుగుతుంది. ఐదవదిగా దేవుడు అంటున్నాడు లవదికయలో ఉన్నటువంటి సంఘముతో, ప్రకటన గ్రంథం 3:5
పంతొమ్మిదవ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. హల్లెలూయా. ఎలా పొందాలి మారు మనసు? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఇదేదో ఈయన మారు మనసు మారు మనసు మారు మనసు అని చెప్తున్నాడు కాబట్టి మారు మనసు పొందాలని కాదు. ఏదో వింటున్నాం కాబట్టి మన నోటితో ప్రభువా మారు మనసు నాకు దయచేయని చెప్పడం కాదు. దేవుడు లవదిక సంఘంతో అంటున్నాడు, నీవు ఆసక్తితో మారు మనసు పొందాలి. ఎందుకు ఆసక్తి నీకు కలగాలంటే నీ జీవితంలో నీవు భ్రమపడుతున్నావు, నేను డబ్బు సంపాదించాను కాబట్టి నాకు ఏది కొలవలేదు అని నీవు భ్రమపడుతూ ఉన్నావు. నీవు అనుకుంటూ ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను ఇక నాకు రక్షణ అవసరం లే, క్రైస్తవ పేరు నేను పెట్టుకున్నాను కాబట్టి ఇక నాకు రక్షణార్థమైన మారు మనసు అవసరం లేదని నీవు భ్రమపడుతూ ఉన్నావు. ఆదివారం ఏదో గుడికి వచ్చి కానుక వేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక పరలోకానికి వెళ్ళిపోతున్నానని నీవు భ్రమపడుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు లవదికే సంఘంతో, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కు మాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగకనే నీవు అనుకుంటున్నావు, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని నీవు చెప్పుకొని చున్నావు. ప్రియ సంఘమా, యేసునను విశ్వాసం ఉంచినటువంటి నా ప్రియ సోదరి సోదరుడా, భ్రమపడుతున్నావా నీవు? యేసుని నమ్ముకున్నాను కాబట్టి ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతానని, లేకపోతే ఇంకేదో నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి మారు మనసు పొందుకున్నానని నీవు అనుకుంటున్నావా? ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదివి ఈ పరిశుద్ధ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోగలిగితే నీ స్థితి నీకు తెలుస్తుంది. లవదికే సంఘం అనుకునింది, నేను ధనాన్ని సంపాదించుకున్నాను, నేను ధనవంతుడైపోయాను, నా జీవితంలో ఇక ఏది కొదవలేదని. అయితే దేవుని వాక్యపు వెలుగులో దేవుడు ఆ సంఘాన్ని చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ సంఘమా, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కు మాలినటువంటి వాడవు, దరిద్రుడవు, కురిటివాడవు. నీవు అనుకుంటున్నావు చూస్తున్నానని, ఆయన నీ ఉంటున్నటువంటిది అంధకారంలో, అంధకారంలో ఏమి కనిపిస్తుంది? నీ దిగంబరివైపోయావు, నీ ఆత్మీయ జీవితం ఏమీ లేదు, ప్రార్థనా జీవితం లేదు, వాక్యాన్ని చదివేది నువ్వు మానివేశావు. అయినా నీవు అనుకుంటున్నావు నేను చక్కగా ఉన్నానని. కాబట్టి నువ్వు ఆసక్తితో మారు మనసు పొందాలి. నీవు అనుకుంటున్నటువంటిది ఏది కూడా నీ జీవితంలో కరెక్ట్ కాదు. నేను చెడు చూపులు చూసినా పర్లేదు, దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడని ఎవనుడా నీవు భ్రమపడుతున్నావా? లేదు, నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కు మాలినటువంటి వాడవు, గురుటివాడవు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ పరలోకానికి వెళ్తానని నీవు భ్రమపడుతున్నావు, వ్యభిచారం చేస్తూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నానని నీవు భ్రమపడుతూ ఉన్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నానని అతిశయిస్తున్నటువంటి దౌర్భాగ్యుడవు నీవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో, చూడు నువ్వు ఏ మనస్సును కలిగి ఉన్నావో, అప్పుడు ఆసక్తితో నీవు మారు మనసు పొందుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆసక్తితో మారు మనసు పొందుతావో అప్పుడు నీ జీవితంలో క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం కలిగి ఉంటాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. శరీరానుసారమైనటువంటి మనస్సు ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా చేయబడి ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు ప్రతిరోజు ఉదయం లేచి చదువుతూ నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఇంకా ఎక్కడెక్కడ మారు మనసు పొందాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉండవు, అక్కడంతా నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకొని మారు మనసు పొందగలిగితే నీ మనసు క్రీస్తు యేసు కలిగిన మనసుగా చేయబడుతుంది. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ఆ క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. మన సొంత శక్తి, జ్ఞానము, బలము, డబ్బు, హోదా అనగా ఇహ సంబంధమైనటువంటి ఏ విషయము క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును
మనకు అనుగ్రహించలేదు. కేవలం ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనకు అనుగ్రహిస్తుంది. ఆ రీతిగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా మీ అనుదిన జీవితాల్లో ఒక తీర్మానం చేయండి. నేను మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. ఏమని బతిమాలుతూ ఉన్నానంటే, నాకు డబ్బులేమో అని కాదు, ఇంకేదో నాకు సహాయం చేయమని కాదు. ఈ స్వరాన్ని వింటున్నటువంటి మీరందరూ ఈ రాత్రి ఒక తీర్మానం చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. పరలోకమందున్న దూతలు సంతోషిస్తాయి. ఏంటిదంటే, ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నేను చదువుతాను. హల్లెలూయా. వాళ్ళ చదువు రాకపోతే చదవగలిగినటువంటి మీ బిడ్డలతో చదివించుకోండి. ఈ వాక్యాన్ని మీరు వినగలిగితే, ఈ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఈ వాక్యపు వెలుగులో మీ జీవితాలను పరిశీలన చేసుకోగలిగితే మీ జీవితాల్లో ఎప్పటికీ జీవము సమాధానము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అటు కృపను దేవుడు దయచేయను గాక. మనందరం లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాల్లో మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువు తట్టు మనం చూద్దాం. ప్రియ విశ్వాసి, ఈ రాత్రి దేవుడు నీ మనసును చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ మనసును నీవు కలిగి ఉన్నావమ్మా? శరీరానుసారమైన మనస్సు మరణము. దేవుడు నీకు ఆత్మానుసారమైన మనస్సునివ్వాలని కోరుతూ ఉన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు నీకు జీవమును కలిగిస్తోంది. జీవమనగా ఏ శరీరముతో అయితే నీవు పరిశుద్ధంగా నేను జీవించలేకపోతున్నానని నీవు భ్రమపడుతున్నావు. అయ్యో, ఏ శరీరమైతే నీవు ఆత్మీయంగా ఎదగడానికి సహకరించడం లేదు. ఆ శరీరము సైతము నిన్ను జీవింపజేయడానికి దేవుని వాక్యము శక్తి కలిగింది. అపొస్తలైన పౌలు అంటున్నాడు, ఏ ఆత్మ అయితే క్రీస్తును మృతులలో నుండి లేపిందో ఆ ఆత్మ మీలో నివసించగలిగితే పాపముకు లోనైన మీ శరీరములు సహితము జీవింపచేయబడతాయి. ఈ దేవుని వాక్యము నీలో నివసించగలిగితే ఏ నీ జీవితం అయితే పాపానికి దాసునిగా దాసురాలిగా చేయబడిందో ఆ నీ జీవితము పాపంపై విజయాన్ని సాధించగలుగుతోంది. ఏ శరీరం అయితే ఇక నేను సిగరెట్ తాక్కుండా ఉండలేను, వ్యభిచారాన్ని మానుకోలేకపోతున్నా, అక్రమ సంబంధాన్ని తెంచుకోలేకపోతున్నా, దేవునికి వ్యతిరేకమైన మాటలు నేను పలకకుండా ఉండలేకపోతున్నాను, ఈ లోక సంబంధమైన స్నేహాలను సావాసాలను తెంచుకోలేకపోతున్నాను, అయ్యో నా వల్ల ఇది కావడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఆ శరీరమే దేవుని వాక్యము చేత జీవింపచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ వాక్యం, ఆ జీవం, ఆ ఆత్మ నీలోనికి రావాలి. దేవుని వాక్యము నీలోనికి వెళ్ళగలిగితే పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. చెడు దృశ్యాలను చూడకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మారు మనసు పొందుతావా? యేసు అడుగుతున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు మారు మనసు పొందాలమ్మా. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడితే ఈ రాత్రి నోరు తెరవాలి. అడుగు దేవుని ప్రభువా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈ రాత్రి నీకు కలగాలి. కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను ఇంత దౌర్భాగ్యుడను, నాయన ఇంత దరిద్రుడను, ఇంత నీచుడను, నికృష్టుడను, ఇన్ని పాపాలు నేను చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు. కన్నీరు కారిస్తే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఈ రాత్రి నీకు కలిగి ఆయన సన్నిధిలో విలపిస్తే ఆయన నీకు మారు మనస్సును దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అడుగు దేవుని, సిగ్గుపడదు, కన్నీరు కార్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తప్పిపోతున్నావో నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఏ పాపాలైతే ఒప్పుకోమని ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకో, ప్రభువా ఇది నేను పాపం చేశాను, ఆయన నన్ను క్షమించు ప్రభువా, ఎందుకంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరచడానికి శక్తి కలిగిన దేవుడు. ప్రియ
ప్రియ సంఘమా, ఏ వదిలిపెట్టకున్నటువంటి విషయాన్ని నీ ఆత్మీయ జీవితంలో వదిలిపెట్టావు, సంఘాన్ని వదిలిపెట్టావా? కన్నీరు కార్చి రాత్రి ప్రభువా నన్ను రక్షించినటువంటి నా సంఘాన్ని నేను మర్చిపోయాను, వదిలిపెట్టాను, నా సంఘ కాపర్ని వదిలిపెట్టాను, నాయన నా ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టాను, నా యొక్క బైబిల్ చదివేటువంటి సమయాన్ని వదిలిపెట్టాను, నాయన క్షమించు. అందుకే నేను దిక్కుమాలిన వాణ్ణిగా కనిపిస్తున్నా, అందుకే దిగంబరునిగా దౌర్భాగ్యునిగా గురుటివాడిగా అయిపోయాను ప్రభువా. భ్రమ పడ్డా ఇన్ని రోజులు నా ఆత్మీయ జీవితం బాగుందని. మారు మనస్సును కలిగించండి ప్రభువా, దైవ చిత్తానుసారమైన మనస్సు రక్షణార్థమైన మారు మనసు నీకు ఇస్తుంది ప్రియ సంగమా. ఏ చేయకున్నటువంటి పనులు ఇక నువ్వు చేస్తున్నావు, వ్యభిచారమా, తాగుడా, చెడ్డ మాటలా, ఈ లోక స్నేహాలా, ఏవి పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవునికి జ్ఞాపకము చేస్తూ ఉండగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఏడ్చు. మారు మనసు పొందడానికి దేవుడు నీకు రాత్రి అవకాశం ఇస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యేషావు కన్నీరు కార్చాడు, అయినా మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని పొందుకోలేకపోయాడు యేషావు. ఎందుకంటే ఆయన జీవితంలో చేసిన తప్పును ఆయన కనుగొనలేకపోయాడు. అయితే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ తప్పు నీకు తెలియజేస్తున్నాడు. ఆయన చేస్తే తప్పు హక్కును అమ్మి వేసుకున్నటువంటి తప్పును యేషావు గుర్తించలేకపోయాడు. ఆయన ఏడుస్తున్నాడు ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం. అయితే దేవుని వాక్యం అంటుంది మారు మనసు పొందడానికి అవకాశం పొందుకోలేకపోయాడు. ప్రేపడాన్ని జీవితంలో ఆ పరిస్థితి రాకూడదమ్మా. రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఎక్కడ తప్పిపోయావో ఇదిగో ఆయన వాక్యాన్ని గైకొంటూ నీవు మారు మనసు పొందు, ఆసక్తితో నీవు మారు మనసు పొందు. దేన్నైతే వదిలిపెట్టావో దేవుడితో వాగ్దానం చేయి, ప్రభువా ఈరోజు నుంచి నీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతా, మీ రక్షణను నేను గట్టిగా పట్టుకుంటాను, మీ సంఘానికి నేను క్రమంగా వెళ్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను నాయన. ఏవైతే విడిచిపెట్టమన్నారో వాటిని నేను విడిచిపెట్టేస్తున్నాను నాయన. ఏవైతే నా దగ్గర ఉంచుకోకూడదు, ఆ సినిమాలు, చెడు దృశ్యాలు, ఆ మాటలు, ఆ సహవాసాలు నా జీవితంలో నుండి నేను పరవేస్తున్నాను నాయన. వద్దు ప్రభువా, ఆసక్తితో మారు మనసు పొందు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మా హృదయ అంతరంగములను పరిశోధించుదేవా. మీరే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును మీ యొక్క బిడ్డలలో కలుగజేసి నాయన రక్షణార్థమైన మారు మనసుని మాకు దయచేయండి నాయన. ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని వారు గైకొంటూ మారు మనస్సు పొందుతూ, ఆసక్తితో మారు మనస్సు పొందుతూ, క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనస్సు మేమందరము కలిగి ఉండుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.